జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్ చిరంజీవి ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు సమక్షంలో పవన్ కు అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింద్రలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోన్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది. చిన్నన్న నాగబాబుతో కలిసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రేమపూర్వకంగా ఆలింగనంతో స్వాగతం పలికారు. ఆయన ఆశీర్వచనాన్ని అందుకున్న పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురుచూస్తున్న పవన్ కు ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. అనంతరం సోదరులు ముగ్గురు కొంతసేపు సంభాషించుకున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి మెగా బ్రదర్స్ కలయిక చూస్తే చాలా అపూర్వంగా కనిపిస్తోంది, మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎన్నికల బిజీలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే మెగా బ్రదర్ చిరంజీవిని కలిపారు. విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు ప్రస్తుతం చిరంజీవి. ముచ్చింతల్లో ఈ షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడికి ఇంకొక సోదరుడితో కలిసి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు, ఆయన కాళ్ళు మొక్కారు. ఈ క్రమంలో చిరంజీవి జనసేన పార్టీకి విరాళాన్ని కూడా ఇచ్చారు. తన సోదరుడు నాగబాబు చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కి ఆ చెక్కను కూడా అందించారు. ఈ ఎన్నికల్లో పవన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన ఇటు బీజేపీ అదేవిధంగా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నారు. చిరంజీవి మద్దతు కూడా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కోరుకుంటూ వస్తున్నారు. ఈ రోజు అది నెరవేరింది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జనసేనకు సంబంధించి చిరంజీవి ఎప్పుడు కూడా బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ ఈ రోజు ఆ పార్టీకి విరాళాన్ని ప్రకటించడం చూస్తుంటే చిరంజీవి మద్దతు కూడా తమకు ఉంది అన్న అభిప్రాయాన్ని పవన్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశంగా కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ మెగా బ్రదర్ ముగ్గురు ఈ రోజు కలవడం అది ఒకవైపు ఎలక్షన్ బిజీలో ఉంది, ఇటు పవన్ నాగబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎలక్షన్ బిజీలో, మరోవైపు చిరంజీవి షూటింగ్స్ బిజీలో ఉండి ముగ్గురు కూడా ఒకే చోట కలుపుకోవడం, ఆ తర్వాత ఆ ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎలక్షన్ సమయంలో ఈ ముగ్గురి కలయిక ఖచ్చితంగా జనసేనకు లాభం చేకూరే విధంగా ఉంటుంది అన్న అభిప్రాయం ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కావచ్చు, అదేవిధంగా జనరల్ గా కూడా ఆ అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. మొత్తం మీద అయితే ఈ ముగ్గురు బ్రదర్స్ కలయిక రాబోయే రోజుల్లో మరి ఎటువైపు దారితీస్తుందంటే జనసేనకు చిరంజీవి అంటున్నట్టుగా ఇప్పుడు మెగా బ్రదర్స్ కలయిక అనేది కేవలం చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులనే కాదు, జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా మరింత నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు చిరంజీవి బహిరంగంగా పార్టీ గురించి మాట్లాడిన సందర్భాలు అయితే మనం పెద్దగా చూడలేదు. అయితే ఇప్పుడు పార్టీకి ఫండ్ కూడా ఆయన ఇచ్చారు, అలాగే తన తమ్ముడిని ఆశీర్వదించారు, 5 కోట్ల రూపాయల ఫండ్ కూడా ఇచ్చారు పార్టీకి విరాళంగా. అయితే ఇకపైన ఎక్కడైనా సరే ఒక్క చోటన్నా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకోవచ్చా సునీల్? గత 10 ఏళ్లలో చిరంజీవి ఎప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకలాపాలలో ఆయన ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు పార్టీ ఫండ్ మాత్రం ఇచ్చారు. పార్టీ ఫండ్ సాధారణంగా అన్ని పార్టీలకు ఇచ్చుంటారు, అందులో భాగంగానే జనసేనకి ఇచ్చారా లేకపోతే పవన్ ఆశీర్వదించేందుకే ఫండ్ ఇచ్చారనేది కూడా మనం చూడాలి. ఇక చిరంజీవి ప్రచారానికి సంబంధించి ఆయన చేస్తారా లేదా అనేది కూడా దానికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సింది. ఎప్పుడు కూడా ఆయన జనసేనకు తన మద్దతు అని చెప్పేసి ప్రకటించలేదు. పవన్కి వ్యక్తిగతంగా మాత్రమే ఆయన మద్దతు ప్రకటించారు. ఎప్పుడు కూడా తన తమ్ముడు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆయన రాణించాలి అని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ జనసేనకు సంబంధించి చిరంజీవి ఎప్పుడు కూడా
బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక రాబోయే రోజుల్లో ఆయన జనసేన తరఫున ప్రచారం చేస్తారు అనేది కూడా ఒక దాన్ని క్లారిటీగా చెప్పలేము మనం. కానీ ఇప్పుడు ఒక ఆయన జనసేన పార్టీకి బహిరంగంగా 5 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వడం మాత్రం పవన్ కళ్యాణ్ కి అది కొండంత బలం చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వచ్చిన రైట్ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా చాలా బలాన్ని అయితే చేకూర్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అప్పుడు మరి అంతకుముందు పీఆర్పీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. తన అన్నకు చాలా చేదోడువాదుడుగా ఉన్నారు. కానీ కాకపోతే ఎప్పుడైతే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసేసారో అప్పటి నుంచి చిరంజీవి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటే ఎంపీ పదవి నిర్వహించిన ఇలాంటి ప్రచార ఆర్భాటాలకు మాత్రం ఆయన చాలా దూరంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆశీర్వదించడమే కాదు, పార్టీకి ఫండ్ అందించడమే కాదు, ఆయన గెలుపునకు కూడా చిరంజీవి తన వంతు సాయం చేస్తారని అటు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి మీరు అన్నట్టుగా ఏం జరుగుతుందన్నది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను మెగా బ్రదర్ చిరంజీవి ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్ల విరాళాన్ని చెక్ రూపంలో మరో సోదరుడు నాగబాబు సమక్షంలో పవన్ కు అందజేశారు. హైదరాబాద్ శ్రీవారిలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. లొకేషన్ కు చిన్న నాగబాబుతో కలిసి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఆశీర్వచనం అందుకున్న పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కు ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. అనంతరం సోదరులు ముగ్గురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మరి ఇదే షూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తెలుసుకుందాం. హరీష్, మరి మొత్తానికి ముగ్గురు అన్నదమ్ములు ఒక చోట కలిశారు, మరి ఈ అపూర్వ ఘట్టం మనకి ఇప్పుడు ఆవిష్కృతం అవుతూ ఉంది. మరి పార్టీ స్థాపించి 10 ఏళ్లు అవుతున్నా దీనికి సంబంధించి ఇప్పుడు చిరంజీవి ప్రత్యేకంగా ఆయనకు ఆశీస్సులు అందించడం, పార్టీకి ఫండ్ అందించడం, అటు జనసేన సైనికుల్లో అలాగే అభిమానులు ఎలాంటి ఉత్సాహాలు రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి, అలాగే వచ్చే ఎన్నికల్లో ఇది ఓట్ల రూపంలోకి మారడానికి ఎంతవరకు అవకాశాలు కూడా ఉన్నాయనిపిస్తోంది హరీష్? ఇదే విషయం మీరు చెప్పినట్టుగానే అభిమానుల్లో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా సంతోషం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఆయా కేడర్లు కనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఎలక్షన్ ముందు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కూటమిగా ఏర్పడిన తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో అందులోనూ జనసేన కేవలం 21 సీట్లు పోటీ చేస్తున్నటువంటి తరుణంలో చిరంజీవిని నాగబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ స్థలంలో కలవటం, అక్కడ వారి ముగ్గురు కొంచెం మాట్లాడుకోవటం, అదే సమయంలో 5 కోట్ల రూపాయలు చిరంజీవి పార్టీకి విరాళంగా ఇవ్వడం కూడా ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంపై తీవ్ర చర్చనీయాంశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డారు టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి కూటమి ఆవిష్కృతమైంది. అదే కూటమితో ఏపీ ఎన్నికలకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సీట్లు తక్కువైనప్పటికీ కూడా భారీ ఎత్తున పోటీ ఇస్తారు అన్నది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమితో బీజేపీని కూడా కలుపుకొని వెళ్తున్నారు కాబట్టి ఇప్పటికే సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం కూడా వివిధ రూపాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే చోట షూటింగ్ స్పాట్స్ లో విశ్వంబర షూటింగ్ కి సంబంధించినటువంటి స్పాట్ లో కలుసుకొని మాట్లాడుకోవటం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకోవటం, పక్కనే నాగబాబు కూడా ఉండటం, చాలా రోజుల తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకే చోట కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇదే సమయంలో రాజకీయాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి హీట్ ఏపీ పాలిటిక్స్ లో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా అభిమానులు
రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతోంది, పవన్ కళ్యాణ్ సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, బీజేపీతో కలిసి టీడీపీతో కలిసి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెగా బ్రదర్స్ ముగ్గురు కలుసుకోవటం, ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో చిరంజీవి గతంలో కూడా జనసేనాని కలిశారు, అప్పుడు కూడా కొంతవరకు విరాళం ఇచ్చారు, వాళ్ళ మదర్ కూడా ఎవరైతే చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు మదర్ కూడా పార్టీకి సంబంధించినటువంటి కూడా ఇచ్చినటువంటి తాజాగా చిరంజీవి కూడా అధికారులు విరాళం ఇచ్చినటువంటి నేపథ్యంలో సమాధానకరంగా మారింది. రాజకీయ వర్గంలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారినట్టు పరిష్కరిస్తుంది అర్చన. రెడ్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.